హాయ్ అండి, వెల్కమ్ టు చెమ్కీ వరల్డ్. ఈరోజు వచ్చేసి చల్లదోసలు ఎలా చేయాలో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడూ తినేలాగా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని వాటర్లో పోసి 5 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బియ్యాన్ని 5 అవర్స్ అయితే నానపెట్టుకున్నానండి. ఇలా 5 గంటల సేపు నానపెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఒక మిక్సీ జార్లో ఇలా వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 కప్పుల బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నానండి. ఆ 2 కప్పుల బియ్యానికి 2 కప్పుల పుల్లటి పెరుగును అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు 1 కప్పు బియ్యం నానపెట్టుకున్నట్లయితే 1 కప్పు పెరుగును అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకుని మిక్సీ మూత పెట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే అసలు వాటర్ కూడా వేయలేదు. చూసారా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని మరొక గిన్నెలో వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత 1-6 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 6 గంటలు అయిన తర్వాత మూత తీసి చూసారా పిండి బాగా పులుస్తుంది, అలాగే ఉదిగిస్తుంది కూడా. ఇదిగో చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో పిండి. ఇందులో 1 పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 చిటికెడు వంట సోడాని కూడా వేసి బాగా ఇలా పిండి మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. స్కిప్ అయ్యిందండి, మీరు మాత్రం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఇలా గరిటెతో పిండి వేసుకుని చల్లదోసలు వేసుకోవాలి. చూసారా దోశ అనేది మరీ మందంగా కాదండి, మరీ పలచగా కాదు, ఇలా ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా దోశకి హోల్స్ అయితే ఎలా పండియో, చాలా బాగా వస్తుందండి దోశ. తినటానికి కూడా చాలా బాగుంటుంది. మరో 2 సైడ్ కూడా కాల్చుకొని ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులు చక్కగా కాలిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. మీకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలు వేసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయండి, చాలా బాగుంటాయి. మెత్తగా ఫఫీ ఫఫీగా దూదిలా అయితే వస్తాయండి దోశలు. ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్యాస్ కూడా ఫామ్ అవ్వదండి, చాలా హెల్త్కి మంచిది. బియ్యం పెరుగుతో చేసుకున్నాం కాబట్టి చల్లదోసలు అనేవి చాలా బాగుంటాయి. చల్ల పునుగులు కూడా వేసుకోవచ్చు ఇదే పిండితో. మరొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఈ చల్లదోసలు ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. చూసారా చల్లదోసలు విత్ టమోటా చట్నీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి. నచ్చిందా మరి మీకు? నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారా ఫఫీ ఫఫీగా ఎంత బాగుంటాయి అంటే దోశలు చాలా మెత్తగా అయితే ఉంటాయి. మీకు కానీ నచ్చితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.